నెక్స్ట్ కాల్ మనబడి బాలానందం నీ పేరేమిటి వింటున్నాడు నీకు సమాధానం తెలుస్తుంది ఫోన్ చేసినందుకు ధన్యవాదాలు నెక్స్ట్ కాల్ మనబడి బాలానందం నీ పేరేంటి मनबड़ी बालानंदम नी पेरे मिटी पूजिता प्रश्न की समाधान फोन चेसिनंदुकु धन्यवादालु विंटुने उंडु मनबड़ी बालानंदम नी पेरे मिटी श्रावणी प्रश्न की समाधान फोन चेसिनंदुकु धन्यवादालु विंटुने उंडु ఓకే సైట్ మీ ఫ్రెండ్స్ చాలా మంది ఫోన్ చేశారు మీ ముగ్గురు స్నేహితులు తెలుగు అంటే బాగా ఇష్టం ఉన్న వాళ్ళు వీళ్ళంతా అభినయ శ్రీమన్ రిత్విక్ శ్వేత ప్రణవ్ పూజిత శ్రావణి వీళ్ళందరికీ బహుమతులు ఇద్దాం వీళ్ళ తల్లిదండ్రులందరూ ఈమెయిల్ చేయండి youareidiot@gmail.com కి పిల్లల వివరాల తోటి ప్రైజ్ పంపుతాం పిల్లలకి సరే ఏం చెప్తారా మీరు కాగితం మీద అక్షరాలు ఫోన్ చేసిన పిల్లలందరికీ ధన్యవాదాలు అందరూ చాలా బాగా చెప్పారు ఆ పొడుపు కథ విడుపు అక్షరాలు తెల్లటి పొలం అంటే కాగితం లేదా పేపర్ చేతితో చదువుతారు అంటే రాయడం నోటితో ఏరుతారు అంటే చదవడం మరి సీతాఫలం అని చెప్పారు కొంతమంది అంటే సీతాఫలంలో తెల్లటి గుజ్జు ఉంటుంది గుజ్జులో నల్లటి విత్తనాలు ఉంటాయి కాబట్టి దాన్ని సీతాఫలం అని అనుకున్నారు కానీ మీరు చెప్పిన పొడుపు కథలో రెండు పాయింట్లు ఉన్నాయి కదా ఏమిటంటే చేతితోటి చల్లడం నోటితోటి ఏరడం అంటే చేతితోటి చల్లడం అంటే రాయడం కాబట్టి సరైన సమాధానం పుస్తకం అన్నమాట కానీ సీతాఫలం అని చెప్పిన వాళ్ళకి కూడా ప్రైజ్ ఉంది ఓకే ఎందుకంటే వాళ్ళు ప్రయత్నించారు కాబట్టి సరే చేయండి బహుమతి గెలుచుకున్న వాళ్ళు youareidiot@gmail.com కి ఈమెయిల్ చేయండి కార్యక్రమంలో ఇప్పుడు ఒక పాట విందాం ఏసీ మామా ఏదైనా మంచి పిల్లల పాట వేయగలరా మంచి పిల్లల పాట వేయమంటావా సరే మంచి పిల్లల పాట వేస్తాను పిల్లల పాట అంటే ఎండ బాగా ఉంది కదా బయట ఇండియాలో మా చిన్నప్పుడు ఏం చేసేవాళ్ళం అంటే ఎండ బాగా ఉన్నప్పుడు వర్షాలు పడట్లేదు అనుకో వర్షాలు పడటం కోసం పిల్లలందరం కలిసి వానలు కురవాలి వానదేవుడా అంటూ వానదేవుడిని ప్రార్థిస్తూ పాట పాడుకునేవాళ్ళం తెలుసా ఎప్పుడైనా మీరు అని చెప్పాడా నీకు వానల్లో కురవాలి వానదేవుడా అంటూ వానదేవుణ్ణి పిల్లలందరం కలిసి కప్పల పెళ్లిళ్ళు చేసేవాళ్ళం అది మాకు చిన్నప్పుడు తమాషా అన్నమాట వానల్లో కురవాలి వానదేవుడా ఆ పాట మీలాంటి పిల్లలు పాడినటువంటిది అది ఒకసారి మన పిల్లలందరికీ వినిపిద్దాం ఓకే సరే 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 ఓకే ఫీల్ ఫ్రీ రిలాక్స్ అవ్వండి ఏం పర్లేదు